ఇక వైసీపీలో గెలిచి తిరుగుబ్బావుట ఎగరవేసిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు కాసేపట్లో స్పీకర్ను కలవనున్నారు ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు వీరంతా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు ఇప్పటికే అనర్హతపై న్యాయం న్యాయ సలహాను ఎమ్మెల్యేలు తీసుకున్నట్లు సమాచారం నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్ళనున్న ఎమ్మెల్యేలు ఆయనను ఆయనకు వివరణ ఇవ్వనున్నారు వైసీపీలో గెలిచి బావుట ఎగురవేసిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు కాసేపట్లో స్పీకర్ను కలవనున్నారు ఇప్పటికే ఉన్నవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనంద్ రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు వీరంతా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు ఇప్పటికే అనర్హతపై న్యాయ సలహాను ఎమ్మెల్యేలు తీసుకున్నట్లు సమాచారం నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న ఎమ్మెల్యేలు ఆయనకు వివరణ ఇవ్వనున్నారు బయటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు సో మల్లికార్జున చెప్పినట్టు స్పీకర్ నుంచి అనర్హత వేటు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెళ్ళి స్పీకర్ ని కలిసి అనర్హత వేటుకు సంబంధించి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్న ప్రధానంగా వైసీపీ నుంచి ఎవరైతే టీడీపీకి మద్దతు తెలుపుతూ కూడా నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు కూడా అనర్హా వేటుకు గురైన ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి కావచ్చు ఆనం ఆనం అలాగే తర్వాత మేకపాటి చంద్రశేఖరు ఇట్లాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నలుగురుపై కూడా వైసీపీ అధిష్టానం అనర్ధ వేటు వేసింది సస్పెండ్ చేసింది వాళ్ళతో పాటుగా ఎమ్మెల్యే సభ్యత్వాలకు కూడా సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళపై అనర్హా వేటు వేయాలి వీళ్ళ సభ్యత్వాన్ని సభ్యత్వాన్ని తొలి రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు వైసీపీ తరఫు నుంచి కూడా ఆ స్పీకర్కు వినతి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకరు మెమో దాఖలు చేయడం జరిగింది వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రోజు మీరు వచ్చి వివరణ ఇవ్వాలి స్పీకర్ ఛాంబర్లో అంటూ కూడా వాళ్ళకి విన్నదించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉండ ఉండవల్లి శ్రీదేవి తాడికొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఆ స్పీకర్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ఆఫీసీలు చేరుకోవడం జరిగింది వాళ్ళిద్దరూ స్పీకర్ను కూడా కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది తర్వాత ఆనము అలాగే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ వెళ్ళకముందు మీడియాతో మాట్లాడుతూ కూడా వారి కూడా మేము ఏదైతే వారు ఏదైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుకు సంబంధించిన ఒరిజినల్ కాపీస్ మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాము అదే మరోసారి అదే విషయాన్ని స్పీకర్ ఎదుట హాజరైన తర్వాత అదే కూడా వివరణ ఇవ్వబోతా ఉన్నాము అదే కాకుండా సమయం ఉంటుంది ఆ సమయం ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అదే విషయాన్ని మరోసారి విజ్ఞప్తి చేయబోతామంటూ కూడా వీళ్ళు ఇరువురు నలుగురు కలిసి కూడా చెప్పబోతా ఉన్నారు వీళ్ళతో పాటుగా కూడా టీడీపీ కూడా మా ఏదైతే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్పీకర్ టీడీపీ కూడా స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై కూడా నలుగురిని కూడా ఈరోజు విచారణకు రాబోతా ఉన్నారు సాయంత్రం వారు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏదైతే వారు కూడా ఇదే సమయం డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము సంబంధించి మాకు కూడా సంబంధించిన క్లిప్పింగ్స్ అలాగే ఏ అయితే ఫిర్యాదు చేశారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా వారు ప్రధానంగా కూడా వివర వివరణ ఇచ్చే అవకాశం అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ ఏదైతే వీరి ఇరువురి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ ఏదైనా ారనేది కూడా కొంత కొంతత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే గంటా శ్రీనివాసరావు సంబంధించిన రాజీనామాకు సంబంధించి రాజీనామా కూడా ఆమోదించడం జరిగింది ఆయన కూడా కోర్టుకు వెళ్ళి ఈ రాజీనామా ఈ సమయంలో ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది న్యాయ సూత్రాలు పాటించారా లేదా అనే విషయాలు సంబంధించిన అంశాలపై కూడా నేను కోర్టుకు అన్నట్టు కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది ఈ సమయంలో ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది అనే విషయాలపై కూడా పరిగణలో తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇదే విషయంలో ఇప్పుడు నా ఎటు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల విషయం కావచ్చు అలాగే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యే విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు రాజీనామాలకు సంబంధించి ఏవైతే పార్టీలు ఫిర్యాదు చేశాయో ఫిర్యాదుల ప్రకారం వారి వారిపై అనంత వైట్ వేస్తాయ అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే స్పీకర్ నిర్ణయాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి కంపల్సరిగా వీళ్ళ వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వీళ్ళ వివరణ అడిగిన సమయంలో ఏదైతే విషయాలు వీళ్ళు పరిగణించిన ఏదైతే వాళ్ళు ఫిర్యాదు చేసిన అంశాలన్నింటినీ వీరికి ఇచ్చి సమయం ఇస్తారా లేకపోతే ఆయన ఓన్ డిస్టన్గా తీసుకొని వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తారనే విషయాలు అయితే ఉత్కంఠగా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు రత్న అయితే అటు స్పీకర్ ఏ సమయానికి అవకాశం ఉంది రత్న ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ని కలవడం జరిగింది స్పీకర్ ఛాంబర్ లో ఉండడం కూడా జరిగింది మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీ నుంచి ఇటు వచ్చారో టీడీపీకి వచ్చిన మద్దతు తెలియజేసి ఉన్నారో ఆనము అలాగే కోటం రెడ్డి సిధర్ రెడ్డి మరికొద్దిసేపట్లో కూడా అసెంబ్లీలోకి వెళ్ళబోతా ఉన్నారు వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళబోతా ఉన్నారు ఆల్రెడీ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఇదే విషయాన్ని పోయినసారి ఏదైతే స్పీకర్ నోటీస్ ఇచ్చిన సమయంలో ఏ అయితే విషయాలు నలుగురు ఎమ్మెల్యేలు వెల్లడిస్తూ ఉన్నారో ఆ క్లిప్పింగ్స్ విషయం కావచ్చు అలాగే ఫిర్యాదుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే సమయం సంబంధించిన విషయాలు కావచ్చు కనీసం అరవై రోజులు సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని మరోసారి మీడియా ముఖం కూడా తెలియజేయడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది పాటు ఇది మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళబోతూ ఉన్నారు వీళ్ళకి సపోర్టెడ్గా కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కూడా స్పీకర్ని కలవబోతూ ఉన్నారు ఈ విషయాలను ఈ నలుగురితో మాట్లాడిన తర్వాత స్పీకర్ ఈ నలుగురు విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మీ టీడీపీకి సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుపై కూడా ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వారు కూడా కంపల్సరిగా హాజరవ్వాలని స్పీకరు చెప్పిన నేపథ్యంలో సాయంత్రం వాళ్ళు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వారికి ఎలాంటి వివరణ ఇవ్వతా ఉన్నారు ఈరోజు ఇటు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన ఎమ్మెల్యేల వివరణ కావచ్చు అలాగే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల వివరణ పైన కూడా స్పీకర్ సంతృప్తి చెంది వాళ్ళు కోరినట్టు సమయం ఇస్తారా లేకపోతే సమయం ఇవ్వకుండా ఆయన ఓన్ నిర్ణయం తీసుకొని రద్దు చేస్తారనేది మటుకి ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రత్న రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున